పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తోంది. వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం ఈ మధ్యాహ్నానికి పూరి, దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నర్సీపట్నం, తుని, సీలేరు, లంబసింగి ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలు నిషేధించారు. గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తరాంధ్ర జిల్లాలోని అన్ని జిల్లాలకు కలెక్టర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, ఎస్, వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకోకుండా నిన్నటి నుంచి కూడా వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల నమోదయ్యాయి. 10 సెంటీమీటర్ల నుంచి 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈ నేపథ్యంలోనే వాయుగుండం బలపడడం జరిగింది. ఇది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ఈరోజు మధ్యాహ్నం లేదా రేపు ఈరోజు సాయంత్రానికి ఇది పూరి అలాగే దిఘా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఒరిస్సాలోని తీరం వద్దనే ఇది తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 70 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సైతం కూడా గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గోపాల్పూర్ వద్ద చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 10 మంది విశాఖకు చెందిన మత్స్యకారులు సైతం కూడా ఈ వాయుగుండ ప్రభావంతో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జెట్టీలోకి గోపాల్పూర్ ఒరిస్సాలోని గోపాల్పూర్ వద్ద ఉన్న జెట్టి వాళ్ళకి ఆశ్రమం అయితే కల్పించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా సాహసాలు చేసి ఇట్లా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అయితే రాగల 24 గంటల వరకు కూడా వాతావరణ పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి పార్వతీపురం మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక 1-2 చోట్ల సైతం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా చోట్లకు కూడా మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలను చూసుకున్నట్లయితే కనుక ఈ తీవ్ర వాయుగుండం వణికిస్తుందనే చెప్పుకోవాలి. దాదాపుగా నిన్న నుంచి కూడా ఎడతెరపి లేకోకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అలాగే జలాశయాల్లో సైతం కూడా నీటి మట్టాలు అమాంతంగా పెరిగాయి. మరొక వైపు ఈ వర్షాలు అనేవి తరచు కురుస్తూ ఉన్న నేపథ్యంలో కొండవాలు ప్రాంతాలు సైతం కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గోపాలపట్నం, హనుమంతవాక వద్ద ఉన్న ఈ ఏదైతే ఈ కొండవాలు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఎప్పుడు ఎందుకంటే గోపాలపట్నంలో చూసుకున్నట్లయితే కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లను మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే కనుక నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ మట్టి అంతా కూడా మొత్తం అంతా కూడా కిందకి జారుకు వచ్చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉండడంతో దాదాపుగా 10 కుటుంబాలను సైతం కూడా హుటాహుటిన అధికారులంతా కూడా ముందస్తుగానే తరలించడం జరిగింది. అక్కడ విద్యుత్తును సైతం కూడా నిలిపివేశారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక లంబసింగి, నర్సీపట్నం, తుని, అలాగే సీలేరు, అరకు ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఈ కొండ చర్యలు అనేవి చాలా చోట్ల కూడా విరిగిపడ్డాయి. అంతేకాకుండా చాలా చోట్ల కూడా ఈ వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటే రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 30 గ్రామాలకు సైతం కూడా రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. భారీగా అంటే ఉధృతంగా చూసుకున్నట్లయితే కనుక వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. కాబట్టి తాళ్ల సహాయంతో సైతం కూడా వాళ్ళందరూ కూడా దాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వీటిలు తాళ్ల సహాయంతో కానీ ఇతర ఏదైనా కానీ వాహనాలతో కానీ వెళ్లే ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే కొట్టుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంతలాగా ఈ ఉధృతిగా ఏదైతే వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వరద నీరంతా కూడా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రమాదం
ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు విరిగిపడిన కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియను అయితే కూడా ప్రారంభించడం జరిగింది. మరొక వైపు ఈ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో పాఠశాలలన్నిటికీ కూడా ఇటు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాఠశాలలన్నింటినీ కూడా సెలవు ప్రకటించారు. అన్ని కలెక్టరేట్లలో సైతం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లలో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మండలాల వారీగా సైతం కూడా అధికారులను అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరమైనప్పటికీ కూడా తక్షణమే ఆ నెంబర్లకు గనక కాల్ చేసినట్లయితే గనక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. 24 గంటలు సైతం కూడా వాళ్ళు అందుబాటులో ఉంచారు. ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలంతా కూడా లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా జాగ్రత్త వహించాలని అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్ జార్జ్.